గట్టిగా పనిచేసిన వ్యక్తులను ఎవరు కూడా ఇప్పుడు ఆయన మర్చిపోరు. ఆ రిపోర్ట్ ఉందా అండి ఆయన దగ్గర? ఎక్కడ ఏంటి అన్నది? ఆయన దగ్గర ఉంది, మేము ఎప్పటికప్పుడు వీక్లీ రిపోర్ట్ సబ్మిట్ చేశాను. ఓకే, మరొకటి పవన్ కళ్యాణ్ గారు అక్కడ నివాసం కూడా ఏర్పరచుకుంటారు అని చెప్పి అప్పట్లో బాగా ఎక్కువ టాక్ వచ్చింది, దానికి సంబంధించి ఏమైనా స్థల సేకరణ అది ఏమైనా ఉన్నాయండి? అది నడుస్తుందా? ఆల్రెడీ నివాస ప్రైవేట్గా కాకుండా సొంతంగా కూడా నేను ఇక్కడ నివాసం ఉంటున్నారు కదా ఆయన, సొంతంగా కూడా కట్టుకుంటా ఉన్నారు. ఇంకా ఆ విషయాలు ఇంకా నాకు ఇంకా తెలియదు. సొంతంగా కడతా అన్నారా, ఆ విషయాలు ఇంకా తెలియవు. ఇంకా ఎక్కడ ఏమి తీసుకున్నట్టు దాఖలాలు ఎక్కడ కనపడలేదు. ఒకవేళ ఇంకా ఇప్పుడే కదా అవుతా తీసుకోవడానికి చెప్పని, అవసరం అయితే మా మెయిన్ రోడ్ మీద మా ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ లో కట్టుకుంటానో నాకు అభ్యంతరం లేదు. సీటే కాదు ల్యాండ్ కూడా త్యాగం చేస్తున్నారా వర్మ గారు? సీటే కాకుండా ల్యాండ్ కూడా సిద్ధమా ఇచ్చేయడానికి? ఏముంది మరి మా నాయకుడు మా అధ్యక్షుడు కదా, మరి అధ్యక్షుడు అయినప్పుడు మరి మాత్రం షెల్టర్ ఇవ్వాలి కదా మేము. సార్ మీ 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 భవిష్యత్తు ఏంటండి? ఏమో క్లారిటీ వచ్చిందా? ఇంకా టైం ఉందా? నా భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా నేను ముందుకు వెళ్తాను. అది అదే మా భవిష్యత్తు. అంటే మీ క్యాడర్ కూడా కొద్దిగా ఏంటి వరం గారు ఏంటి అన్నది ఉంటుంది కదా? ఉంటుంది, ఆ ఒత్తిడి కూడా ఉంది. లేదని అన్న నేను, ఆ ఒత్తిడి కూడా ఉంది. సార్ ఎక్కడ అవినీతి లేకుండా ఇబ్బందులు లేకుండా పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి నడిచే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే చాలా మంది అవినీతి అధికారులు అంటారు, గతం నుంచి వాళ్ళు ఉన్నారంటారు, వాళ్ళందరూ నూటికి 100% అదే విధంగా నడిపిస్తారు. ఎక్కడ ఏ విధమైన అవినీతి కార్యక్రమాలు అన్నది ఏ పార్టీ, మా పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఇరువురు కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడ కూడా ఆ జోలికి వెళ్ళరు. గతంలో మరి పూర్తి స్థాయిలో అవినీతి అంటారు, ప్రతి నియోజకవర్గంలో పోలీస్ శాఖ కానీ రెవెన్యూ కానీ ఇష్టం వచ్చినట్టుగా చేశారంటున్నారు, మరి వాళ్ళందరూ ట్రాన్స్ఫర్లు అయిపోయినాయండి ఇంకా ఉన్నారా? ఇంకా లేదండి, వ్యవస్థ పైనుంచి స్టార్ట్ అవుతుంది కదా, చోడేళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది, కిందకి వచ్చేసరికి ఇంకో 15-20 రోజులు పడుతుంది. ఇప్పుడు వాళ్ళందరూ సెట్ అయ్యారా? ఎక్కడైనా అవినీతి అధికారులు ఉంటే వర్మ గారు మీ నోటీసులో ఉన్నంత వరకు భయంతో ఉన్నారు, భయంతో క్రమశిక్షణతో ఉన్నారు. ఉన్న టైంలో ఉన్న అధికారులందరూ కూడా చాలా మటుకు 0-based ట్రాన్స్ఫర్లో చేయాలి కదా, చేస్తారు. ఆ లిస్ట్ అంతా రెడీగా ఉందా అండి? పవన్ కళ్యాణ్ దగ్గర ఎవరిని పంపించాలి? ఉందండి, ఉంది. సో మొత్తం అంతా ప్రక్షాళన జరుగుతుందా? లిస్ట్ అంతా ఉందండి. అంటే ప్రధానంగా ఏ డిపార్ట్మెంట్లో ఎక్కువ అవినీతి జరిగింది వరం గారు? పిఠాపురంలో ఏ డిపార్ట్మెంట్లో ఎక్కువ అవినీతి జరిగింది మీ అబ్జర్వేషన్లో? ఆ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ అని లేదు, ఎవరు దొరికిందో వాళ్ళు అదే పని మీద ఉన్నారు. అయితే మరి మొత్తం పిఠాపురంలో ఉన్న అధికారులు అందరినీ మార్చాలేమో? అందరినీ మారుస్తారు, అందరినీ మారుస్తారు. సార్ మీరు పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే ఆ పిఠాపురం దానికో మీకంటూ సొంతంగా ఏమైనా ఉన్నాయా, ఇది చెయ్యాలి అని చెప్పేవి ఏమన్నా? మీరు మీరు చెయ్యాలనుకున్నది, అంటే మీరు చెయ్యాలనుకున్నది నెరవేరంది? నెరవేరంది ఉంది అది.